हाय हेलो गुड मॉर्निंग व्यूअर्स तीनमार मल्लाना वेलकम टू मॉर्निंग न्यूज़ विद मल्लाना एंड क्यू न्यूज़ चलो रानी यह काल के सुरभि रेट जरूदा टाइट रेक्कलकु चिक्कुलु विमानयानम अयोमयम पुनरुद्धरించిన తొలి రోజే భారీగా సర్వీసుల రద్దు గంటల తరబడి ప్రయాణికుల ఎదురుచూపులు శంషాబాద్ నుంచి తొలి రోజు 3000 మంది రాకపోగలు అంటూ ఒక వార్త నిజంగా చాలా చోట్ల గందరగోళ పరిస్థితి నెలకొన్నది రెండు నెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో సోమవారం మధ్యాహ్నం భారత గగనతలంలో నెలకొన్న సంచారాన్ని సూచించే రాడార్ చిత్రం ఇది ఏటువత్తునే విమానాలు ఏం కథ అనేది డేషిర్ అన్నట్టు నిన్న చాలా మంది ఇబ్బంది పడ్డారా हैदराबाद मन శంషాబాద్ కాడ కూడా ధర్నా చేశారు కొంతమంది ప్రయాణికులు అరే దేశం మొత్తం మీద తొలి రోజు నడవాల్సి ఉన్న విమానాలు 1050 నడిచినవి 532 మొత్తం ప్రయాణికులు 39000 మే 25 నుంచి 31 మధ్య ప్రయాణాల కోసం టికెట్లు తీసుకున్న వారు 90000 మంది ఎక్కువ మంది టికెట్లు తీసుకున్న మార్గం ఢిల్లీ ముంబై అట ఇది ఇట్లుంటిగా మూడు మరణాలు రాష్ట్రంలో 66 కరోనా కేసులు నమోదు జీహెచ్ఎంసీ పరిధిలోని 31 72 మంది డిశ్చార్జ్ అంటూ తెలంగాణ ఇక వాళ్ళ దయ మన ప్రాప్తం వాళ్ళు ఏం చెప్తే గదే మేలో కేసుల మోత 1వ తేదీతో పోలిస్తే దేశంలో 292% పెరిగిన బాధితుల సంఖ్య తాజాగా 24 గంటల్లో 6977 మందికి పాజిటివ్ బ్రెజిల్ గజగజ ఒక్క రోజే 15800 పైగా కేసులు అటక్కడ 11వ పేజీల వార్త ఇక మొత్తం కరోనా లెక్కలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇందులో జర తక్కువ ఉంటే మనం అందులో వెలుగులో చూద్దాం కొద్దిగా కరెక్ట్ డేటా వస్తుంది నిలబడి ప్రయాణం కుదరదు మాస్క్ ధరిస్తేనే బస్సులోకి ప్రవేశం ప్రయాణికుల నిబంధనలు పాటించకుంటే సిబ్బందిదే బాధ్యత ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ అలా చూసుకో ప్రయాణికులు నిబంధనలు పాటించకుంటే సిబ్బందిదే బాధ్యత మరి ఇదే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ప్రికాషన్స్ ఇవ్వకుండా పారాసిటమల్ తమాషా చేసినోని బాధ్యత ఏమీ లేదా ప్రజలు కూడా జాగృతగా ఉండాలి మరి ఓ డ్రామారావు పోట్ వేసి రీడా ఏంది హైసియా అధ్యక్షుడు భరణి అరవల్కు జ్ఞాపిక అందిస్తున్న మంత్రి డ్రామారావు చిత్రంలో నూతన కార్యవర్గ ప్రతినిధులట హైసా హైదరాబాద్ ఐటీ కంపెనీస్ కి సంబంధించి ఒకటి ఉన్నట్టు ఐటీ వృద్ధికి డోకా లేదు నూతన అవకాశాల కల్పనపై దృష్టి పెట్టండి ఐసీఆర్ ప్రతినిధులతో మంత్రి డ్రామారావు ఐసీఆర్ ప్రతినిధులతో ఐటీకి డోకా లేదట నీ హయ్యకు నీకైతే పదవులకు డోకా లేదు పోయి ఇప్పట్లో నాలుగేళ్ళ దాకా మిమ్మల్ని పీకెటోడు లేడు ఇక ఒక్కడు 10 హత్యలు మొదటి ఘాతుకాన్ని కప్పిపుచ్చేందుకు కిరాతకం గొరకుంట సంచలన కేసులో నిందితుడు సంజయ్ అరెస్ట్ వరేమ్మ నిన్న అది అయింది కదా గీసుకోండి అది ముగ్గురు పిల్లలున్న ఓ మహిళతో సహజీవనం చేశాడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు అంతే కాకుండా ఆమె పెద్ద కుమార్తెపైన కన్నేశాడు తనను మనువాడతానని చెప్పి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని నిలదీసినందుకు ఆ మహిళను హతమార్చాడు ఆమె కోసం బంధువులు ప్రశ్నించడంతో నేరం ఎక్కడ బయటపడుతుందో అని ఏకంగా 9 మందిని జలసమాధి చేశాడు వరంగల్ గొర్రెకుంట గోరె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో 9 మంది విగత జీవులుగా తేలిన కేసు మిస్టరీని వరంగల్ కమిషనరేట్ పోలీసులు 72 గంటల్లో ఛేదించారు ఒకే బావిలో 2 రోజుల వ్యవధిలో 9 మృతదేహాలు బయటపడడంతో ఈ కేసు సంచలనంగా మారింది ఇవాడు మొత్తానికి దొరికిందట 5 గంటల్లో అంతమందించాడు కేసు వివరాలు వెల్లడించిన పోలీసులంటూ ఒక వార్త పరిచయం చేసుకొని పాగా వేశాడు బీహార్ రాష్ట్రం బిగుసరై జిల్లా నూర్లపూర్ గ్రామం నుంచి సంజయ్ కుమార్ యాదవ్ 6 ఏళ్ల కిందట ఉపాధి కోసం వరంగల్కు వచ్చాడు మిల్స్ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్లో గోనె సంచుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడట ఇక ఈ వివరాలన్నీ ఇట్లా 3వ పేజీలో వేసింది ఈనాడులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల నిలిపివేత భక్తుల మనోభావాల దృష్ట్యా పునఃసమీక్షకు ఏపీ సర్కార్ నిర్ణయం అంటూ నిన్న మళ్ళీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మళ్ళీ సమీక్షిస్తాం ఆస్తులు అమ్మాలని వద్దా అనే అంశం అన్నారు కొంచెం అది యూటర్న్ అనుకోవాలి వాయిదా పడని వేధింపులు ఈఎంఐలు చెల్లించలేక చిరు సంపాదన పరుల సతమతం అంటూ బలవంతం చేస్తున్న ఫైనాన్స్ సంస్థలు ఫోన్లోనే బెదిరింపులకు దిగుతున్న ఏజెంట్లు అంటూ నిజంగా చాలామంది ఉన్నారు వాడెవడో శ్రీరామ్ ఫైనాన్స్ వాడట వాడు ఫోన్ చేస్తుండట ఎవరు బాధితుడు ఫోన్ చేసి నాకు చాలామంది మధ్యత ఎవరి గడ్డకూరి 3 నెలల దాకా
చాలా మంది మధ్య తరగతి వారు గృహోపకరణాలు మొబైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని వాయిదాల పద్ధతిలో కొంటుంటారు. కరోనా లాక్ డౌన్ ఉద్యోగాలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. సంపాదన లేకపోవడంతో ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. కొన్ని సంస్థలకు గత 2 నెలల్లో 40 నుంచి 60% వాయిదాలు వసూలు కాలేదని సమాచారం. అందుకే ఒత్తిడి చేస్తారు. ఇళ్లలోనే ఈ నిర్మానుష్యంగా మక్కా మసీద్ నిన్న మొత్తం ఎక్కడ చూసినా అసలు రంజాన్ వస్తే మామూలు కథ ఉండకపోతుండే. అత్తర్ వాసనలు మార్కెట్లు హంగామాలు ఉంటుండే. కరోనా జయంగా మొత్తం కలదైపోయింది రంజాన్ అయితే. అలనాటి హాకీ హీరో బల్బీరిక లేరు. అతను 3 గోల్డ్ మెడల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన టీంలో ఆయన సభ్యుడు ఉండే ఆయన చనిపోయినట. ఆ వార్త ఛాంపియన్లో ఉంది. మండు టెండలో మెదడులో విస్ఫోటనం, ఒంట్లో నీరు ఇంకి రక్త ప్రసరణకు ఆటంకం, సిరల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం, అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు అంటూ 3వ పేజీలో ఆ వార్త ఉంది. మండు టెండల్లో మెదడు విస్ఫోటనం చెందుతుందట. వాటర్ లెవెల్స్ అన్ని కరిగిపోయిన తర్వాత భాగ్యనగరంపై బాణుడి పంజా. భారీగా పెరిగిపోయిన ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలో అతినీలి లోహిత కిరణాలు అంటూ ఒక వార్త పెరిగిపోయిందట. తీవ్ర స్థాయికి వచ్చేసిందట హైదరాబాద్లో. హైదరాబాద్లో ప్రజలారా పైలం. రోహిణి వచ్చింది రోళ్ళు పగలగొడుతోంది. 3వ పేజీలో నిన్న మనం అనుకున్నాం కదా రోహిణి కార్తెల రోళ్ళు పలుకుతాయని. రోహిణి వచ్చింది రోళ్ళు పగలగొడుతోంది 3వ పేజీలో వార్త ఉంది. ఇక ఉక్కు వంతెనలకు పచ్చ జెండా. ఇందిరా పార్కు విఎస్టి కూడలి నల్గొండ క్రాస్ రోడ్ ఓవైసీ ఆసుపత్రి మధ్య ఉక్కు వంతెనల నిర్మాణంలో కీలక అడుగు పడింది. టెండర్ల ప్రభుత్వ ఆమోదం లభించింది. ఇందిరా పార్క్ వద్ద భూసార పరీక్షలు మొదలయ్యాయంటూ ఇదే జిహెచ్ఎంసీ డ్రామా కోసం ఇప్పుడు ఏజీరన్నట. అవి మరి కట్టిట్లో అయితే అప్పుడే కట్టాలిగా ఎన్నికలు వస్తున్నాయని. ఇదేంది శ్రీధర్ కార్టూన్. వేసవి శాంతం సౌరశక్తిని వాడదాం. ఏం వండాలమ్మా ఏం వండాలన్నా అంటే ఏది వండాలన్నా. ఒక ఆమె ఎండకే బూరెలు దేవుతా ఉన్నది ఇక ఎండ అట్లుందనేది దాని అర్థం.